బీజాపూర్ ఎన్కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చిన పేరు మాధవి హిడ్మా. ఈ ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో పోలీసులు చనిపోవడానికే కారణం హిడ్మా అని చెప్తారు. వ్యూహాలు పన్నడంలోనూ దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మా ఇప్పటి వరకు ఏ పొద్దు నగరాన్ని చూసింది లేదు. మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్గా ఉన్న హిడ్మా ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషనర్ చీఫ్గా కొనసాగుతున్నాడు. అయితే హిడ్మా ములుగు ఏజెన్సీలో ప్రవేశించినట్లుగా ప్రచారం సాగుతోంది. అసలు హిడ్మాకు నిజంగా అనారోగ్య సమస్య వెంటాడుతోందా? తెలంగాణలో మావో కీలక నేత వ్యూహం పన్నుతున్నారా? ఇక తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయా? తెలంగాణ అడవుల్లో ఏం జరుగుతోంది? సివిఆర్ న్యూస్ స్పెషల్ గ్రామ్. ప్రస్తుతం హిడ్మా సెంట్రల్ మిలిటరీ కమిషనర్ చీఫ్గా కొనసాగుతున్నాడు. ఈ బాధ్యతల్లో 5 అంశాల భద్రత హిడ్మాకు ఉంటుందని సమాచారం. దాదాపు 180 నుంచి 250 మంది మావోయిస్టులున్న దళానికి అతను నాయకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు, బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటన తర్వాత తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాలు హిడ్మాను మోస్ట్ వాంటెడ్గా ప్రకటించాయి. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో అది తెలంగాణలో పూర్తిగా మావోయిస్టు పార్టీ బలహీన పడిందని పోలీసులు చెబుతున్న సందర్భంలో హిడ్మా తెలంగాణలో ప్రవేశించడం అసాధ్యమని కొందరు అంటున్నారు. కరోనా, అనారోగ్య సమస్యలు, పోలీసుల కూమిగలతో అతలాకుతలమవుతున్న మావోయిస్టులకు తెలంగాణ ఇప్పుడున్న పరిస్థితుల్లో హిడ్మాను పంపించే ప్రయత్నం చేయలేకపోవచ్చు. హిడ్మా తెలంగాణలో ప్రవేశించడానికి ప్రచారం కేవలం ఊహాజనికమే కావచ్చు. వ్యూహాలు పన్నడంతో దిట్టాయిన హిడ్మా ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రవేశించడానికి నమ్మసఖ్యంగా లేదనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఏం జరుగుతోందో నిద్రాహారాలు మారి ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం తెలుసుకుంటున్నారు. పోలీసులు ఇంతటి పకడ్బందీ కూంబిక్ దాటుకుని ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ తెలంగాణకు రావడం నిజంగా అసాధ్యంగానే కనిపిస్తోంది.